మినీ ఎస్యూవీ సెగ్మెంట్లో లేటెస్ట్ సెన్సేషన్ హుండై ఎక్స్టర్. అసలు ఈ కార్ డిజైన్ ఎలా ఉంది, హుండై కంపెనీ ఈ కార్లో ఎలాంటి ఫీచర్స్ని ఆఫర్ చేస్తోంది, ఇంజన్ ఆప్షన్స్ ఏమిటి, అలాగే ఈ కార్ ప్రైస్ ఎంత, మైలేజ్ ఎంత ఇస్తుంది, ఈ విషయాలన్నిటికీ ఆన్సర్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ అంతకంటే ముందు మన ఛానల్ 100K మార్క్ రీచ్ కావాలంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం కూడా బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ హుండై ఎక్స్టర్. డిజైన్ విషయానికి వస్తే హుండై కంపెనీ దీంట్లో న్యూ పారామెట్రిక్ డిజైన్ లాంగ్వేజ్ని ఇచ్చారు. అండ్ అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రంట్ గ్రిల్ పైన, అలాగే సైడ్ ప్రొఫైల్లో సీ పిల్లర్ పైన, ఇంకా రేర్ మీద కూడా టెయిల్ గేట్ మీద ఈ డిజైన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే స్ప్లిట్ హెడ్ ల్యాంప్ డిజైన్ ఇచ్చారు. మనకి డిఆర్ఎల్ వచ్చేసరికి కూడా హెచ్ షేప్డ్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇంకా హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మనకి బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ స్కిట్ ప్లేట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా డిజైన్ చూస్తే మనకి ఆ ఎస్యూవీ ఫీల్ తేవడం కోసం ఆ బాక్సీ డిజైన్ అనేది ఇక్కడ కనపడుతుంది హుండై ఎక్స్టర్లో. ఇంకా సైడ్ ప్రొఫైల్లో కూడా మీరు ఆ ఎస్యూవీ లుక్ని గమనించవచ్చు. విండోస్ కూడా మనకి స్క్వేర్ షేప్డ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా రూఫ్ రైల్స్ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా వీల్స్కి కానీ సైడ్ డోర్స్కి కూడా బ్లాక్ కలర్ క్లాడింగ్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎక్స్టర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా డీసెంట్గానే ఉంది. ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 185 mm. ఇంకా ORVMలోనే మనకి ఇండికేటర్స్ కూడా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇంకా వీల్స్ విషయానికి వస్తే టాప్ ఎండ్ వేరియంట్లో వచ్చేసరికి 15 inches డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. అండ్ నేను ఈరోజు రివ్యూ చేస్తున్నది కూడా టాప్ ఎండ్ వేరియంట్ మాన్యువల్ వర్షన్. అదే ఇంకా మిడ్ వేరియంట్స్లో తీసుకుంటే, అంటే బిలో టాప్ ఎండ్ వేరియంట్స్ తీసుకుంటే మనకి 15 inches అలాయ్ వీల్సే ఇస్తున్నారు. కాకపోతే డైమండ్ కట్ కాదు, డ్యువల్ టైన్ వీల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా బేస్ వేరియంట్స్లో వచ్చేసరికి 14 inches వీల్స్ ఇస్తున్నారు విత్ కవర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా రేర్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకి హెచ్ షేప్డ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ టెయిల్ ల్యాంప్స్ను కలుపుతూ పారామెట్రిక్ టెక్స్చర్ డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది చూడడానికి చాలా బాగా కనపడుతుంది. అలాగే షార్క్ ఫిన్ యాంటీనా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి రేర్లో స్కిట్ ప్లేట్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా బూట్ స్పేస్ ఎలా ఉందో చూద్దాం. ఈ కార్లో 391 liters బూట్ స్పేస్ ఇచ్చారు. మినీ ఎస్యూవీ సెగ్మెంట్లో ఈ మాత్రం స్పేస్ ఉందంటే డీసెంట్ అనే చెప్పాలి. అండ్ ఇంకా స్పేర్ వీల్ విషయానికి వస్తే అది కూడా మనకి బూట్లోనే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి మీకు స్పేర్ వీల్ చూపిస్తాను, అలాగే దాని సైజు కూడా ఎంత అనేది మీకు చెప్తాను. సో మనకి టాప్ ఎండ్ వేరియంట్లో కూడా 14 inches స్పేర్ వీల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, 15 inches స్పేర్ వీల్ అయితే ఇవ్వలేదు. ఎక్స్టర్లో ఆల్ బ్లాక్ ఇంటీరియర్ విత్ 3 color ఆప్షన్స్తో ఆఫర్ చేస్తున్నారు, దట్ ఈస్ లైట్ సేజ్, కాస్మిక్ బ్లూ అండ్ సిల్వర్. సెకండ్ రోలో మీడియం సైజ్ అడల్ట్స్ అయితే ముగ్గురు కూర్చోవచ్చు, అదే భారీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే ఇద్దరు హ్యాపీగా కూర్చోవచ్చు. నాకైతే అండర్ థై సపోర్ట్ ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఈవెన్ హెడ్ స్పేస్ కూడా డీసెంట్గానే ఉంది. అండ్ రేర్ ప్యాసింజర్స్ కోసం అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు, అలాగే ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు. ఈ మినీ ఎస్యూవీ సెగ్మెంట్లో రేర్ సైడ్ ఏసీ వెంట్స్ ఆఫర్ చేస్తున్న కారు కూడా ఇదే. కాకపోతే ఇక్కడ రేర్ ప్యాసింజర్స్కి సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చింటే బాగుండే అనిపించింది. బట్ ఓవరాల్గా స్పేస్ పరంగా అయితే డీసెంట్గానే ఉంది. హుండై కంపెనీ ఈ కార్ని పెట్రోల్తో పాటు సిఎన్జి ఆప్షన్తో కూడా ఆఫర్ చేస్తుంది. ఇంకా పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే దీంట్లో 1197 cc 4 cylinder న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది వచ్చేసరికి 83 hp పవర్ని, అలాగే 113.8 nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజన్ వచ్చేసరికి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో పాటు 5-speed ఆటోమేటిక్ గేర్ బాక్స్తో అందుబాటులో ఉంటుంది. ఇంకా సిఎన్జి విషయానికి వస్తే ఇంజన్ స్పెసిఫికేషన్ సేమ్ అయినా కొంచెం పవర్ అండ్ టార్క్ తక్కువగా ఇస్తుంది. సిఎన్జిలో వచ్చేసరికి 69 hp పవర్ని, అలాగే 95.2 nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే సిఎన్జి వచ్చేసరికి మనకి కేవలం 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే ఆఫర్ చేస్తుంది హుండై కంపెనీ. హుండై కంపెనీ ఫీచర్స్ పరంగా రైవల్స్కి గట్టి జలక్ ఇచ్చిందనే చెప్పాలి, ఎందుకంటే దీంట్లో చాలా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ ఇచ్చారు. వాయిస్ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ సన్రూఫ్ ఇచ్చారు. సన్రూఫ్ సైజ్ చూడడానికి చిన్నగా ఉన్నా ఈ బడ్జెట్లో సన్రూఫ్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. అలాగే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు రేర్ ప్యాసింజర్స్కి ఏసీ వెన్స్ ఇచ్చారు. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్లో వచ్చేసరికి డాష్ క్యామ్ విత్ డ్యూయల్ కెమెరా ఇచ్చారు. సో దీని ద్వారా మీరు ఫుల్ హెచ్డీలో వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రంట్ అండ్ రేర్ పిక్చర్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ దట్ ఈస్ ఎస్ఎక్స్ ఆప్షనల్ కనెక్ట్లో వచ్చేసరికి 60+ బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీతో ఉన్న ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఈ కార్లో 8 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. అండ్ ఇది యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు మల్టిపుల్ రీజనల్ లాంగ్వేజెస్ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే దీంట్లో 4.2 inches కలర్ TFT డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అండ్ ఇదే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి హుండై i20లో కూడా ఉంది. అండ్ వీటితో పాటు క్రూజ్ కంట్రోల్, ఫుల్లీ ఆటోమేటిక్ ఏసీ సిస్టమ్, ఇంకా పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫీచర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది.
ఇంతకుముందు నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ కూడా అన్ని వేరియంట్స్లో అయితే ఉండవు. సో వేరియంట్ని బట్టి కూడా ఫీచర్స్ లిస్ట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఏ వేరియంట్ తీసుకోవాలి, ఏ వేరియంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, అలాగే ఏది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అనేది నేను ఒక సపరేట్ వీడియోలో చెప్తాను. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అండ్ స్టీరింగ్ వీల్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు, రీచ్ అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు. సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సేఫ్టీ ఫీచర్స్ని స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో ఇచ్చారు. ఇంకా మిడ్ అండ్ టాప్ ఎండ్ వేరియంట్స్లో రేర్ పార్కింగ్ కెమెరా విత్ డైనమిక్ గైడ్లైన్స్, అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఫ్రంట్ వీల్స్కి డిస్క్ బ్రేక్స్, రేర్ వీల్స్కి డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే హుండై కంపెనీ చెప్తోంది పెట్రోల్ మాన్యువల్ వర్షన్ అయితే 19.4 కిలోమీటర్స్ వరకు ఇస్తుందని లీటర్కి, అదే ఆటోమేటిక్ మోడల్ అయితే మనకి 19.2 కిలోమీటర్స్ వరకు మైలేజ్ని ఇస్తుందని చెప్తోంది. ఇంకా CNG వచ్చేసరికి 27 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుందని చెప్తోంది. బట్ ఈరోజైతే నేను ఈ కార్ని డ్రైవ్ చేయడం లేదు కాబట్టి రియల్ వరల్డ్లో ఎంత మైలేజ్ ఇస్తుందని మనం తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. హుండై కంపెనీ ఈ కార్ని మొత్తం 5 వేరియంట్స్లో, అలాగే 6 సింగిల్ టోన్ కలర్స్లో, ఇంకా 3 డ్యూయల్ టోన్ కలర్స్లో ఆఫర్ చేస్తోంది. అంతేకాదు హుండై కంపెనీ ఈ కార్ ప్రైస్ని కూడా చాలా తెలివిగానే ప్రకటించిందనే చెప్పాలి. సో మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ₹5.99 లాక్స్గా ఉంది, అంటే ఆల్మోస్ట్ 6 లాక్స్. అదే టాప్ ఎండ్ వేరియంట్ తీసుకుంటే ₹9.99 లాక్స్గా ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఒకవేళ మీరు ఈ కార్ గురించి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలన్నా, లేదా ఈ కార్ని టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా, అనంతపురం హైవే మీద ఉన్న హుండై షోరూమ్ని విజిట్ చేయండి. నేను షోరూమ్ డీటెయిల్స్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా ఈ ఫైనల్గా ఈ కార్ విషయానికి వచ్చేసరికి సేఫ్టీ పరంగా గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్ అయితే చేయలేదు. ఒకవేళ గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్లో ఇది కానీ టాప్ రేటింగ్ని సాధించగలిగితే ఖచ్చితంగా టాటా పంచ్కైతే ఇది గట్టి పోటీ ఇవ్వగలదనే చెప్పాలి. ఎందుకంటే దీంట్లో చాలా ఫీచర్స్ ఇచ్చారు, అది కూడా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది, ఎస్పెషలీ ఈ రేంజర్ కాకీ కలర్ అనేది నాకు చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనపడుతోంది. మరి మీరు ఈ కారు గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.